ఈరోజు మనం స్టేజ్ ఫియర్ గురించి తెలుసుకుందాం. ఇది మనం తరచూ వినే మాటే. చాలామంది విద్యార్థులు ఉద్యోగస్తులే కాకుండా అనేక మందిలో కూడా ఈ ఇబ్బంది ఉంటుంది. చాలామంది వ్యక్తిగతంగా తెలివిగలవారు అయినప్పటికీ, చదువులోనూ నాలెడ్జ్లోనూ వారి వారి రంగాల్లో మంచి అనుభవం ఉన్నప్పటికీ, గ్రూప్ డిస్కషన్లోనూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనూ మరియు స్టేజ్ మీద మాట్లాడలేకపోవడం వలన అనేక మంచి ఉద్యోగ అవకాశాలని పదోన్నతులని కోల్పోతున్నారు. స్టేజ్ ఫియర్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని కూడా అంటూ ఉంటారు. దీన్ని సైకలాజికల్ పరిభాషలో గ్లాసోఫోబియో అని అంటారు. ఫియర్ అనేది మంచిదే, అయితే అది పరిమితంగా ఉంటే చాలా ఉపయోగకరం. అది ఉండటం వల్లే బాగా ప్రిపేర్ అవ్వటము, బెస్ట్గా ప్రజెంట్ చేయడానికి సన్నద్ధం అవ్వడం జరుగుతుంది. మరి అదే భయం మోతాదు మించితే ఏమవుతుంది అంటే, తెలిసిన విషయాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయలేము. చాలామంది నలుగురిలో బాగా మాట్లాడతారు, వాక్చాతుర్యం కలిగి ఉంటారు, ఫ్రెండ్స్లో కూడా చాలా చక్కగా మాట్లాడతారు. మరి అదే మైక్ చేతికిచ్చి స్టేజ్ మీద మాట్లాడమంటే వణికిపోతారు, నోట మాట రాదు, నోరు ఎండిపోతుంది, పెదవులు వణుకుతాయి, మాటలు తడబడతాయి, చేతులు చల్లబడతాయి, అరచేతులు మరియు ముఖము శరీరం అంతా చెమటలు పడుతుంది, చేతులు కాళ్ళు వణుకుతాయి, భయాన్ని అదుపు చేసుకోలేకపోతారు, కొంతమందిలో వికారంగా కూడా ఉంటుంది, గుండె దడదడలాడుతుంది, రక్తం వడివడిగా ప్రవహిస్తుంది. పైన తెలిపిన అన్ని లక్షణాలు కావచ్చు లేదా కొన్ని అయినా కనపడవచ్చు. మరి ఈ ఇబ్బందుల నుంచి, స్టేజ్ ఫియర్ నుంచి బయటపడాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని టెక్నిక్స్ ద్వారా ప్రయత్నించి మీరు విజయం సాధించవచ్చు. 1, సబ్జెక్టుని బాగా ప్రిపేర్ అవ్వండి, పెర్ఫెక్షన్ని తగ్గించుకోండి. ప్రజెంటేషన్ కానీ మీటింగ్ కానీ చెప్పేటప్పుడు మధ్యలో హ్యూమర్ కలిగి ఉండాలి, అంటే కొన్ని జోక్స్ చెప్పడం కూడా మంచిదే. మీటింగ్ అయిన తర్వాత ప్రశ్నలకి సమయం కేటాయించి సమాధానం చెప్పండి. స్టేజ్ మీద మొదట మాట్లాడబోయే మాటల్ని బాగా గుర్తుంచుకోండి. అడగబోయే ప్రశ్నల్ని ముందుగానే ఊహించుకోండి. మాట్లాడబోయే స్థలానికి సాధ్యమైనంత త్వరగా చేరుకొని అన్నీ సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీటింగ్ వద్ద అందరితోనూ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ హుషారుగా ఉండండి. గుండె నిండగా ఊపిరి తీసుకుంటూ ఉండండి. స్టేజ్ మీద ధైర్యం కోసము ఆల్కహాల్ మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. కనీసము టీ కాఫీలను కూడా తీసుకోవద్దు, అవాయిడ్ చేయండి. ప్రేక్షకులతో ఐ కాంటాక్ట్ కలిగి ఉండండి మాట్లాడేటప్పుడు. మీటింగ్ తర్వాత వచ్చే విమర్శలను ఊహించి వాటిని పాజిటివ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం ముందు ప్రాక్టీస్ చేయండి. విజువలైజేషన్ టెక్నిక్ బాగా హెల్ప్ చేస్తుంది. యాంగ్జైటీ కంట్రోల్ చేసుకోవడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఒకటి బాగా హెల్ప్ చేస్తాయి. చివరగా చెప్పేది ఏంటంటే, మీరు మంచి సైకాలజిస్ట్ని కలుసుకొని ట్రైనింగ్ తీసుకుంటే సక్సెస్ఫుల్గా ఈ స్టేజ్ ఫియర్ నుంచి విజయవంతంగా బయటపడగలుగుతారు. గుర్తుంచుకోండి, ఈరోజు స్టేజ్ మీద మాట్లాడేవారందరూ, బాగా మాట్లాడేవారందరూ ఒకప్పుడు స్టేజ్ మీద మీలాగానే ఇబ్బంది పడ్డవారే. ఆల్ ద బెస్ట్.